హలో ఎవ్రీవన్ మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఒకరి భాను కోణానికి పతన కోణానికి మధ్య సంబంధాన్ని చూసాం ఇన్ లాస్ట్ క్లాస్ విల్ లెర్న్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అలాగే మనం స్నాక్స్లా కూడా మనం ఫైన్ అవుట్ చేయడం జరిగింది సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఒకరి భాను కోణము తొంభై డిగ్రీలు ఎప్పుడైనా అవుతుందా ఈజ్ ఎనీ ఛాన్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ నైన్ డిగ్రీస్ అంటే మనకి ఒకరి భాను కోణం తొంభై డిగ్రీలు ఉండే విధంగా ఉంటుందా అనే దానికి మనం ఈ ప్రయోగాన్ని చేస్తున్నాం సో ఈ ప్రయోగంలో మనం ఏం చేస్తామంటే ఇంతకుముందున్న ఫస్ట్ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే గ్లాస్ ల్యాబ్ని మనం పైన తీసుకుని ఇది గ్లాస్ ల్యాబ్ ఈ గ్లాస్ ల్యాబ్ గుండా మనం ఏం చేస్తామంటే కాంతిని పంపిస్తూ ఉంటాము అంటే ద లైట్ రే ఈ పాసింగ్ త్రూ ద గ్లాస్ మీడియం టు రేరర్ మీడియం అంటే యానకం నుంచి విరళయానికంలోనికి మనం పంపిస్తాం ఈసారి రివర్స్ చేస్తున్నాం మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది లేజర్ లైటు ఇలా పంపిస్తాం మనం ఏమవుతుంది మనకి ఇలా వెళ్ళడం అనేది ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది కానీ నిర్దిష్ట కోణం వద్ద ఏమవుతుందంటే కాంతి అనేది సాంద్రత నుంచి విరళయానకంలో ప్రవేశించేటప్పుడు అది విరళయానకంలోకి వెళ్లకుండా రెండు తలాలను వేరుచేసేటువంటి దీని గుండా వెళ్ళిపోతుంది అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది ఆరు వాల్యూ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఆరు విలువ నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే కాంతిని మనం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియానికి పంపించేటప్పుడు ఒక సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమవుతుందంటే ఈ లైట్ రే అనేది మనకి రేరర్ మీడియంకి వెళ్ళకుండా ఈ టూ మీడియం డివైడ్ చేసిన ఉంది కదా ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళిపోతుంటుంది అంటే ఇంటర్ఫేస్ అంతా కూడా నైంటీ డిగ్రీస్ ఉంది సో సో ఈ యాంగిల్ మనకి నైన్టీ డిగ్రీస్ అవుతుంది సో ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంటారు దీన్ని ఏమంటారు క్రిటికల్ యాంగిల్ అంటే సందిగ్ధ కోణము అంటే నిర్దిష్ట నిర్దిష్ట పతన కోణం వద్ద కాంతి కిరణం అనేది రెండు తలాలను వేరు చేసేటువంటి తలం గుండా వెళ్ళిపోతుంటే అటువంటి పతన కోణాన్ని సందిగ్ధ కోణము అంటారు క్రిటికల్ యాంగిల్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అట్ వూచ్ ద లైట్ రేట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం గ్రేజియస్ ఇంటర్ఫేసెస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్ అంటే కిరణం అనేది సాంద్రత యానకం నుండి విరళ యానకంలో ప్రవేశించేటప్పుడు ఒక నిర్దిష్ట పతన కోణం వద్ద అదేమవుతుందంటే రెండు తలాలను వేరే చేసేటువంటి తలం గుండా వెళ్ళిపోతుంది సో ఆ పతన కోణాన్ని మనం ఏమంటారంటే సందిర్ధ కోణం అంటారు సో దిస్ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్ సో యూనో మనకు తెలుసు సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ ఎన్ టూ బై ఎన్ వన్ ఇక్కడ ఐ విలువ ఇక్కడ ఐ విలువ ఎంత మనకి తెలియదు సైన్ అయ్యే రాస్తాం ఆరు విలువ ఆరు విలువ ఎంత నైన్టీ డిగ్రీస్ సో సైన్ నైంటీ డిగ్రీస్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ సో సైన్ ఎన్టీ వాల్యూ వన్ సైన్ ఎయింటీ వాల్యూ ఎంత వన్ అవుతుంది సైన్ ఐ వాల్యూ ఎంత ఇక్కడ ఐ ఈక్వల్ టు సి అయిపోయింది కాబట్టి సైన్ సి బై వన్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ సో సైన్స్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం అనే టాపిక్ మనం నేర్చుకోపోతున్నాం సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏం కాదు ఇప్పుడు ఒక నిర్దిష్ట కోణం వద్ద మనకేమవుతుంది రెండు తానాలను వేరేసి బిందుకుండా వెళ్ళిపోతుందని చెప్పంకుండా వెళ్ళిపోతుందని చెప్పి అయితే పతనం ఇక్కడ కిరణం అనేది సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా పతనమైనప్పుడు ఎక్కువ కోణంతో పతనమైనప్పుడు ఆ కాంతి కిరణం అనేది సాంద్రత యానకోం నుంచి వెళ్ళిన కాంతి కిరణం మళ్ళీ సాంద్రత యానకంలోనికే వస్తుంది అంటే ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్ దెన్ ద లైట్ ట్రావెల్ ఫ్రమ్ దెన్సర్ మీడియం టు మీడియం దే కెనాట్ బి పాస్ టు ద మీడియం It will come back into the denser medium. Then, this phenomenon is called total internal reflection. Total internal reflection when the light, when the angle of incident is greater than the critical angle, the light ray reflected into denser medium at interface, this phenomenon is called the total internal reflection. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లాక్షన్ సంపూర్ణాంత పరావర్తనానికి ఇదొక ఉదాహరణ కృత్యము ఇక్కడ కేస్ వన్ కేస్ టూ అనే రెండు ఉంటాయి కేస్ వన్లో మనం గాజు గ్లాస్ని తీసుకుని ఆ గాజు గ్లాసుకి కిందన మనం ఒక నాణ్యమును ఉంచాలి గాజు గ్లాసు లోపల కాకుండా కిందన ఉంచాలి ఇప్పుడు దాన్ని మనం పైన చూస్తూ వాటర్ని పోయాలి వాటర్ని పోసినప్పుడు ఏమవుతుందంటే ఆ కాయిన్ అనేది మనకి డిజపీయర్ మనకి కనిపించదు సో ఇన్ సెకండ్ కేస్ ఇన్ సెకండ్ కేసు చూసినట్లయితే ఆ గాజు గ్లాసు లోపల భాగంలో అడిగిన మన నాణ్యని ఉంచి ఇప్పుడు వాటర్ని మనం అందులో వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ అనేది పైన కనిపించడం జరుగుతుంది ద ఇమేజ్ ఆఫ్ కాయిన్ ఈజ్ ఎపీర్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వాటర్ సో ఇక్కడ రెండేళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ సో ఇక్కడ సంపూర్ణాంత పర్వతం చేరడం వల్ల మనకి ఆ కాయిన్ అనేది మనకి నీటిపైన ప్రతిబింబం వల్లే కనిపిస్తుంది సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ ఇది సంపూర్ణాంతర పరావర్తనానికి ఒక ఉదాహరణ సంపూర్ణాంతర పరావర్తనము మరియు సంగీత కోణాలని ఈ యాక్టివిటీలో చూడవచ్చు టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ అండ్ క్రిటికల్ యాంగిల్ విల్ సీ దిస్ యాక్టివిటీ సో ఇక్కడ మనం ఒక అర్ధహోతాకార గ్లాస్ ల్యాబ్ అని తీసుకుని ఈ విధంగా అమర్చాలి ఇప్పుడు మనం లేజర్ లైట్ తీసుకుని ఈ విధంగా నైంటీ డిగ్రీస్ పెట్టినప్పుడు అది లంబం గుండానే వెళుతుంది నార్మల్ దగ్గర పెట్టినప్పుడు నార్మల్గానే వెళుతుంది నెక్స్ట్ మన యాంగిల్స్ పెంచుతున్నప్పుడు అంటే డెన్సర్ మీడియం వైపు నుంచి మనం లైట్ రే ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో ఈ వాల్యూస్ మనం పెంచుకుంటూ వెళ్తే యాంగిల్ ఐ వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నట్లయితే ఆర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఒక యాంగిల్ దగ్గర వచ్చేసరికి లైట్ రే అనేది రెండు పార్ట్లను డీవ్ చేస్తే ప్లేస్కుండా వెళ్ళిపోతుంది సో ఆ యాంగిల్ మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్తాం చూస్తున్నారు కదా క్రిటికల్ యాంగిల్ నెక్స్ట్ అంత పరావతం జరిగింది ఇక్కడ ఇక్కడ నలభై కొంచెం ఇటువైపున ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర ఏమవుతుందంటే మనకి లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి డెన్సర్ మీడియానికి రావడం జరిగింది సో అంటే ఈ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ సంపూర్ణ అంత పరావర్తనం అనేది జరిగింది అని చెప్పవచ్చు ఇంటర్నల్ రిఫ్లాక్షన్ సెషన్ We had learnt earlier that refraction is the bending of light rays at the surface of separation from one medium to another medium of different densities. The light ray passes from rarer medium to denser medium. When it passes from rarer medium to denser medium, it bends towards the normal line, and when it passes from denser medium to rarer medium, it bends away from the normal the angle between the incident ray and normal is called the angle of incidence the angle between refracted ray and normal is called the angle of refraction when the light ray travels from higher density to lower density in different angles the refracted ray bends from the normal and the angle of refraction is greater than the angle of incidence when angle of incidence increases angle of refraction also increases at a point the refracted ray takes the path along the water surface and the angle of refraction is less than 90 degree when the light ray passes from denser medium to rarer medium the angle of refraction is 90 degree the corresponding angle of incidence in the denser medium is called as critical angle total internal reflection when the light ray travelling from denser medium if the angle of incidence is greater than the critical angle then the light ray doesn't enter into the rarer medium and reflects back into denser medium this phenomenon is called as total internal reflection during the phenomenon of total internal reflection the light ray doesn't get absorbed or transmitted or refracted from the surface of separation of water the light ray always gets reflected back into the denser